ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థుల ఇబ్బందులు సురక్షితంగా తీసుకురావాలన్న కుటుంబ సభ్యులు టిఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం కరువు బీసీలకు అన్యాయం జరుగుతోందన్న లక్ష్మణ్ ములుగు జిల్లా ఏటూరు నాగారంలో రైతు ఆత్మహత్య 5 లక్షల అప్పులు కావడంతో బలవన్ మరణం మిగతా డీటెయిల్స్ చూస్తే ఉక్రెయిన్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బంకర్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు నల్గొండ జిల్లా విద్యార్థి నల్గొండ జిల్లా నకరికలకు చెందిన రసమల్ల సైదులు లక్ష్మీ కుమారుడు శరద్ ఉక్రెయిన్లోని బోగా మలేష్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఉక్రెయిన్పై రష్యాతో దాడితో హాస్టల్ దగ్గరలో ఉన్న బంకర్లో దాక్కున్నట్లు పేరెంట్స్కు తెలిపాడు ఎక్కడ బాంబులు పడతాయనని ఆందోళనగా ఉన్నట్లు శరద్ చెప్పాడంటున్నారు కుటుంబ సభ్యులు మా బాబు ఉక్రెయిన్ లో క్యూ సిటీకి దగ్గరలోని బోర్వెల్స్ అనే సిటీలో ఉంటున్నాడు కేసీఆర్ గారితో కానీ మన బీజేపీ నాయకులు అటువంటి బంజ సంజయ్ గారి వారితో కానీ వీళ్ళతో చెప్పించి జర మన ఎంబసీ వాళ్ళకు మోడీ గారితో ఫోన్ చేయించి ఏర్పాటు చేయించి ఉక్రెయిన్ గవర్నమెంట్తో కానీ రష్యన్ గవర్నమెంట్తో కానీ మాట్లాడించి మన పిల్లలు ఇండియన్ పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందిని మన ఇండియాకి తీసుకొచ్చి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఉదయం మార్నింగ్ అక్కడ బాంబులు పక్కన వాళ్ళకు దెబ్బలు తగిలి పక్కన శవాలు పడి ఉన్నాయంట. బాబు చాలా బాధపడుతున్నారు. మమ్మీ మేము అండర్ గ్రౌండ్లోకి వచ్చి దాచుకున్నాము. తినడానికి ఫుడ్ లేదు, తాగడానికి వాటర్ లేవు. ఎలాగైనా మన గవర్నమెంట్ మనకు హెల్ప్ చేసి మన అందరి విద్యార్థుల్ని ఇండియాకి తీసేవిగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అందరం బంకర్లో ఉన్నాము. కింద సరిగా ఊపిరి సరిగా ఆడట్లేదు, అందుకే కొద్దిగా పైకి వచ్చినాము. తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఏ క్షణము మిసైల్ పడితే ఏ క్షణం ఏమైందో తెలియదు. ఫుడ్ లేదు, వాటర్ లేవు, వాటర్ సప్లై లేదు, వాటర్ ఇచ్చేవాళ్ళు లేరు. కొనుక్కొని తాగుదామంటే వాటర్ కూడా దొరకట్లేదు. ఓన్లీ వాళ్ళు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు తప్ప మాకు ఏం లేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. రోడ్డు మీద మిసైల్ ఇవి చాలా తిరుగుతున్నాయి. ఈ రోజు పొద్దున మిలిటరీ ఫోర్స్ కూడా అక్కడక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ బాంబ్ బ్లాస్టర్స్ జరుగుతున్నాయి, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ జరుగుతున్నాయి. మా చుట్టుపక్కల చాలా బాంబ్ బ్లాస్ట్ స్మోక్ వస్తున్నది, దాన్ని పీల్చుకోలేకపోతున్నాము. సిచ్యువేషన్ బాగాలేదు, అందరూ భయంగా ఉన్నారు. మనల్ని జల్దీ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అని కోరు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో అక్కడ ఎంబీబీఎస్ స్టడీ కోసం వెళ్లిన తమ పిల్లలకు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన పేరెంట్స్. జిల్లా కేంద్రానికి చెందిన గులగట్టు రామ్మూర్తి అరుణ దంపతుల కుమారుడు దుష్యంత్ ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. యుద్ధంతో అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని దుష్యంత్ చెప్పాడంటున్నారు పేరెంట్స్. బయ్యారం మండలం ఇస్కమేది గ్రామానికి చెందిన చేడే చంద్రమౌళి రాణిల పెద్ద కుమార్తె అమూల్య ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతోంది. రష్యా యుద్ధంతో అమూల్య భయపడుతోందని పేరెంట్స్ చెప్తున్నారు. తెలుగు విద్యార్థుల్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. మా పాప కూడా ఫోన్ చేసి మాట్లాడారు సార్, భయంగా ఉందని చెప్పేసి చెప్పింది. భయంగానే ఉందంటున్నారండి, అక్కడైతే చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు. నీళ్ళకి వెళ్ళినా కూడా 2-3 కిలోమీటర్లు వెళ్ళారంతా, కానీ అక్కడ దొరకటం కష్టంగానే ఉంది. ఆ శబ్దానికి భయపడుతున్నారండి. ఎట్ట చేసినా కొంచెం మోదీ సార్కి కేసీఆర్ గారికి మా పాపను మా ఇంటికి పంపించట. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ మెడిసిన్ చదువుతున్న వరంగల్కు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మామునూరు బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్యామ్ కుమారుడు విశ్వచందర్ ఎంబీబీఎస్ కోసం 2017లో ఉక్రెయిన్కు వెళ్ళాడు. జాఫరోజియా మెడికల్ అండ్ సైన్స్ కాలేజీలో ఎంబీబీఎస్ 5వ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతి అరగంటకోసారి కొడుకుతో ఫోన్లో మాట్లాడుతున్నామన్నారు. బాంబుల మూతతో బయటకు రాలేని పరిస్థితి ఉందని చెప్పాడు. ఉక్రెయిన్లో చిక్కుకున్న తన కొడుకును సురక్షితంగా దేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు తల్లిదండ్రులు. విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికిపోయింది వరంగల్ కాకతీయ యూనివర్సిటీ. రాత్రి నుంచి మొదలైన నిరసనలు 2 రోజు కొనసాగాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు విద్యార్థులు హాస్టల్ను ఖాళీ చేయాలన్న అధికారుల నిర్ణయంతో ఆందోళనలు మొదలయ్యాయి. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధికారులతో జరిపిన చర్చలు ఫలించాయి. హాస్టల్ వెకేట్ చేయించాలన్న నిర్ణయం వెనక్కి తీసుకున్నారు అధికారులు. కాకతీయ యూనివర్సిటీలో సుమారు 15 డిపార్ట్మెంట్స్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో 800 మంది విద్యార్థులున్నారు. వీళ్లంతా వర్సిటీలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. రెగ్యులర్ విద్యార్థుల ఫస్ట్ ఇయర్ బ్యాచ్ కోసం
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు విద్యార్థుల్ని హాస్టల్ ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. మార్చి 5వ తేదీలోగా హాస్టల్స్ ను వదిలి వెళ్లాలని ఆదేశించారు. దీంతో రాత్రి నుంచి విద్యార్థులు రోడ్డెక్కారు. యూనివర్సిటీలో ఆందోళనలు చేపట్టారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి విద్యార్థులు పరిపాలన భవనాన్ని ముట్టడించారు. ఓ దశలో లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడం పరిపాలన భవనంపైకి వెళ్లి నిరసనలతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అధికారుల తీరుపై విద్యార్థులు మండిపడ్డారు. రాత్రి సాయంత్రం 5 గంటల 6 గంటల సమయంలో సర్కులర్ జారీ చేశారు సార్. ఉన్నట్టు పరంగా మేము పోవాలంటే ఏడికి పోవాలి? పేద అడ్డడుగు వర్గాల నుంచి మేము చదువుకోవడానికి వచ్చినాం సార్. ఎన్నో హాస్టల్ పెట్టుకుని చదువుకోవడానికి వచ్చినాం సార్. ఈరోజు మీకు హాస్టల్ లేదంటే మేము ఏడు పోయి చదువుకోవాలి? మేము ఎక్కడ పోయి చదువుకోవాలి? అందరికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. అందరికీ కూడా హాస్టల్ వసతులు కల్పించాలి. వాళ్ళందరూ కూడా చదువుకు దూరం చేయవద్దు సార్. మేము ఇక్కడ జాయిన్ అయినాం సెల్ఫ్ ఫైనాన్స్ లో. 6,060 రూపాయలు కట్టినాము. కట్టిన తర్వాత ఇప్పుడు రాత్రికి రాత్రి జీవో తీసుకొచ్చి మీరందరూ 5వ తారీఖు మార్చి వరకు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే మేము ఎక్కడ పోవాలి? నిన్న వచ్చినటువంటి సర్కులర్ ఏదైతే ఉందో ఆ సర్కులర్ లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ స్టూడెంట్స్ హాస్టల్ ని వెకేట్ చేయాలి మార్చి లోపు. ఎందుకు అని అంటే రెగ్యులర్ స్టూడెంట్స్ కి వేకెన్సీ లేదు, ఉండడానికి అకామిడేషన్ లేదు. ఇది ఒక రీజన్ అయినా? ఇది ఎంత సిల్లీ రీజన్! పర్ ఇయర్ లో ఇంత స్టూడెంట్స్ కి, ఇంతమంది స్టూడెంట్స్ కి మాత్రమే అలాట్మెంట్ ఉంటుంది కదా మన యూనివర్సిటీలో. అలాంటప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళిపోతే ఇంకొక బ్యాచ్ వస్తుంది ఆటోమేటిక్ గా. అలా ఎలా ఉండదు? ఏమైనా కొత్త కోర్సులు యాడ్ చేశారా? చేయలేదు. దెన్ అలాంటప్పుడు మీరు ఎందుకు ఆ డిసిజన్ తీసుకుంటారు? ఉండడానికి ఏసీ హాల్ కావాలి, వెళ్ళడానికి ఏసీ కార్ కావాలి, అక్కడ ఉండడానికి ఏసీ గెస్ట్ హౌస్ కావాలి, బట్ విద్యార్థులకు మాత్రం హాస్టల్ అవసరం లేదు. విద్యార్థుల ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతుండటంతో వర్సిటీకి వచ్చారు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ. అధికారులతో సమస్యపై చర్చించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్న ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు దిగివచ్చి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తామని, హాస్టల్ ఖాళీ చేయించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రైవేట్ వర్సిటీల కోసం ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు రావు పద్మ. మీరు ఏ విధంగా సర్కులర్ జారీ చేసిండ్రు అంటే మీరు ఎక్కడిక్కడ విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళకు మీరు హాస్టల్ ఫెసిలిటీ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే మీకు మీరు నిర్ణయం తీసుకొని మీకు మీరు క్లోజ్ చేస్తున్నామంటే విద్యార్థులు ఎక్కడికి వెళ్ళాలి? అంటే తెలంగాణ కోసం కొట్లాడి ఒక కాకతీయ యూనివర్సిటీ అంటే పేదవాళ్ళ కోసం చదువుకోవడానికి యూనివర్సిటీ, అట్లాంటి దాన్ని మీరు ఎట్లా క్లోజ్ చేస్తారు? తెలంగాణ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదు. ఇక్కడ నుంచి అన్ని ఏదైతే వాళ్ళ ప్రజాప్రతినిధులకు ప్రైవేట్ అన్ని కట్టబెడుతూ ఇలాంటి అన్ని మూసివేస్తూ పేదవాళ్లకు అన్యాయం చేసే దిశలో పనిచేస్తుంది. తప్పితే తెలంగాణ ప్రభుత్వం నిజాయితీగా ఏది చేయట్లేదు. పిల్లలు కొట్లాడినా ఎన్నిసార్లు ఏ ఇబ్బందులైనా మా ఇష్టం, మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. హాస్టల్ ఖాళీ చేయాలన్న నిర్ణయం వర్సిటీ అధికారులు ఉపసంహరించుకోవడంతో విద్యార్థులు శాంతించారు. నిరసనను ఆపేసి హాస్టల్స్ కు వెళ్లిపోయారు. అప్పులు కట్టలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ములుగు జిల్లా ఏటూరు నాగారానికి చెందిన రైతు తోట పోతురాజు. 5 ఏళ్ల నుంచి మిర్చి పంట సాగు చేస్తున్నాడు పోతురాజు. సొంత భూమి లేకపోవడంతో 7 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పండిస్తున్నాడు. తోటపై 5 లక్షల వరకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. పూత దశలో పంట కనిపించకపోవడంతో దిగుబడి రాదేమోనని ఆందోళన చెందాడు. తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మేము 2-3 సంవత్సరాల కాంచి మిర్చి చేస్తాను. ఎప్పుడు వేసినా చచ్చిపోతుంది. పోయిరే చచ్చి మొత్తం ఇక నా భర్త చూడబుద్ధిగా కడిగి పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. 5 లక్షల దాకా ఖర్చు అయినాయి. మిలిగి ఏదన్నా దయచేసి నాకు ఎవ్వరు దిక్కు మొక్క ఎవ్వరు లేదు. నాకు సెంటు భూమి కూడా లేదు. అవి కూడా కాయలు కూడా ఎన్నో వెళ్ళలేదు. ఈ కూలోళ్ళకే సరిపోవని వచ్చి అన్నాడు. అన్నాడు అంటే మరేం చేస్తావు బాబు, అప్పుల వాళ్ళని మెల్లగా ఆపు చేయి. ఈ సంవత్సరం కూడా ముందుకు వాళ్ళని పానాలు తీయరు కదా, ఎందుకు అంత బాధపడతానో వేడతానో అని అంటే నాకు అన్నం తిన బుద్ధి అవుతాను లేదు అని బాగా ఏడ్చాడు.
టీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం కరువైందన్నారు బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. రాష్ట్రంలో 54% బీసీలుంటే మంత్రివర్గంలో ముగ్గురికే చోటిచ్చారన్నారు. యాదాద్రి భువనగిరిలో నారాయణ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2000 మంది నాయీ బ్రాహ్మణులు రజకులకు వృత్తి పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు లక్ష్మణ్. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. వంద రోజుల్లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్న కవిత, ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న అరవింద్ రైతులను మోసం చేశారన్నారు జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని విమర్శించారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని, పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటు టీఆర్ఎస్ పార్టీ గాని భారతీయ జనతా పార్టీ గాని సరే కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నప్పటికీ కూడా మా అధికార పార్టీలు రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో మా ప్రభుత్వం అధికారానికి రాబోతుందని ఒక రాజకీయ పార్టీ, వీళ్ళ కేంద్రంలో అధికారానికి వచ్చేటువంటి ఒక ప్రభుత్వం మాది కాబట్టి మేము అధికారానికి వస్తే పసుపుకు గిట్టుబాటు ధర లభింపబడే విధంగా ఇవాళ ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం దొరుకుతుంది, 100 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం దొరుకుతుందని అప్పటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు ఏదైతుందో సగం బాండ్ పేపర్ రాసి ఇచ్చిందమ్మా అని చెప్పి అంటున్నాం. కవిత గారు పార్లమెంట్కి వెళ్ళటం, ఆమె ఏమంట ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు గెలిచి వచ్చిందో, అంతవరకు కనీసం ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్న ఒక చక్ర ఫ్యాక్టరీని 100 రోజుల్లో ప్రభుత్వ పరం చేస్తా అని చెప్పిన ఫ్యాక్టరీని ఆమె పూర్తిగా ప్రైవేట్ పరం నుండి అమ్మకానికి పెట్టేసింది, మూసేసింది, లాక్డౌన్ చేసింది అని చెప్పి అంటున్నాను. 2018 ఫిబ్రవరి 22 సింగరేణి చరిత్రలో బ్లాక్ డే అన్నారు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ బెరవెల్లి. శ్రీరాంపూర్ ఏరియా ప్రగతి స్టేడియంలో జరిగిన కార్మికుల సభలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కాలేదన్నారు. 6 కొత్త బొగ్గు గనులకు శంకుస్థాపన చేసి 4,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం చెప్పారన్నారు. 4 ఏళ్లైనా హామీలు నెరవేరలేదన్నారు రఘునాథ్. ఫిబ్రవరి 27, 2018 ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రగతి మైదాన్లో 25,000 మంది సింగరేణి కార్మికులతోటి ఆత్మీయ సమ్మేళనం పెట్టి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. 4 సంవత్సరాలైంది ఇవాటికి. నల్ల సూర్యులకు మసి పూసిన కేసీఆర్ ఫిబ్రవరి 27 ఒక బ్లాక్ డే. ఆ రోజు ఇచ్చిన హామీలు, 6 కొత్త గనులను నేను ఇవాళ ప్రారంభించిన, 4,500 ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. ఇప్పటి వరకు ఎక్కడ గనులు ప్రారంభమైనాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, 10,000 కొత్త క్వార్టర్లు కడతామని చెప్పారు. మరి మా శ్రీరాంపూర్ ప్రాంతంలో 1 కొత్త క్వార్టర్ అన్న మీరు ఇప్పటి వరకు కట్టిర్రా. ఈ క్వార్టర్లు కడతానికి 400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినామని చెప్పారు. కార్మికుల క్వార్టర్లకు మంచినీరు అందిస్తాము, మిషన్ భగీరథతోటి అనుసంధానం చేస్తాము, తాగునీరు అందిస్తాము, ఉచితంగా నీరిస్తాము, ఉచితంగా కరెంట్ ఇస్తాము, ఏసీలు కూడా పెడతాము కార్మికుల క్వార్టర్లకు అని చెప్పింది. ఇప్పటి వరకు కొత్త క్వార్టర్లు లేవు, తాగునీరు సమస్యనే. ఇక్కడ ఎక్కడ చూసినా రంగురంగు నీళ్ళు అంతే, ఉచిత కరెంటు లేదు, ఇంకా ఏసీ లేదా చాలా దూరంగా ఉంది. రిటైర్డ్ అయిన కార్మికులకు, వాళ్ళకి ఎవరికైతే 350 రూపాయలు పెన్షన్ వస్తుందో ఆ కార్మికులకు అందరికి కూడా పెన్షన్లు పెంచుతామని చెప్పింది. అది కాకుండా ఈ సింగరేణి ప్రాంతంలో ఎవరికైతే కార్మికులకు అందరికి కూడా భూముల పట్టాలు అందజేస్తామని చెప్పి ఇట్లా అనేక హామీలు ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు, కానీ అందులో ఏ హామీ కూడా నెరవేర్చలేదు.
జూనియర్ కాలేజీలో లెక్చరర్ పోస్టుల్ని భర్తీ చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు విద్యార్థి సంఘాల నాయకులు. అయితే తాత్కాలిక లెక్చరర్ను ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హరిప్రియ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారన్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఈ జూనియర్ కళాశాలలో ఇప్పుడు బైఫర్కేట్ చేసి సివిక్స్ హిస్టరీ వేరువేరు పోస్టులు నియమించాలని చెప్పేసి ఐక్య వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ హిస్టరీ టీచర్ ఉన్నారు, సివిక్స్ పోస్ట్ నియమించాల్సినటువంటి అవసరం ఉంది. పర్మనెంట్ సొల్యూషన్ కోసం తక్షణమే బోర్డుకు వాళ్ళు లేఖ పంపాల్సినటువంటి అవసరం ఉంది. కళాశాల నుంచి ఆ రెండు విభాగాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు నియమించాలని చెప్పేసి ఇతర పీడిఎస్సి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వొకేషనల్ కోర్స్ అలాగే సివిక్స్ కోర్సులను బోధించేటటువంటి లెక్చరర్స్ని మరి ఇక్కడనే అపాయింట్ చేసేసి పిల్లలు నష్టపోకుండా అయితే ప్రజెంట్ చర్యలు తీసుకుంటాం. అలాగే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ని కూడా తప్పకుండా మరి ఒకసారి మంత్రి గారికి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఎన్నికల ముందు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన కేటీఆర్ ఇంతవరకు హామీలు నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ నేతలు. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం తిమ్మారావుపేటలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు సిపిఎం జిల్లా నాయకులు బూక్యా వీరభద్రం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మొదలై 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. త్వరగా నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవాబాద్ జిల్లా బయ్యారంలో అప్పుడే పుట్టిన వేసిన కందును పసికందును అర్ధరాత్రి ఆశావర్కర్ ఇంటి ముందు వదిలి వెళ్ళింది ఓ తల్లి. తెల్లవార్లు చలిలో ఆ పాప అలాగే ఉండిపోయింది. పాప ఏడుపు విని బయటకు వచ్చిన ఆశావర్కర్ చిన్నారిని దగ్గరకు తీసుకుంది. ఐసీడిఎస్ బాల సంరక్షణ సేవా సంస్థకు విషయాన్ని తెలిపింది. అధికారులు అక్కడకు చేరుకుని పాపను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చైల్డ్ వెల్ఫేర్ సంస్థ సహకారంతో వరంగల్ శిశు సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని చెప్పారు. వన్ 0 9 8 100 కాల్ చేయడం జరిగింది. లోకల్లో ఉన్న వ్యక్తులు వెంటనే మేము బాలపరిరక్షణ విభాగం మరియు చైల్డ్ లైన్ ఇద్దరం కలిసి వచ్చి శిశువుని చూడడం జరిగింది. శిశువుకి ఎటువంటి గాయాలు లేవు మరియు శిశువుకు చిన్న మొర్రి ఉంది. ప్రస్తుతం ప్రాథమిక విచారణ చేస్తున్నాం పోలీసు వాళ్ళ సహకారంతో. హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు మేము బయ్యారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజామున బయ్యారం మచల బజార్లో ఒక ఆడ శిశువు ఉండదని చెప్పేసి మాకు తెలిసింది. ఆ సమాచారం మీద అక్కడికి వెళ్ళి మేము చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇద్దరం వెళ్ళేసి అక్కడ బేబీని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో టెస్ట్ చేయించగా బేబీ కూడా బతికే ఉన్నది, మంచి ఆరోగ్యం కూడా మంచిగానే ఉన్నది. వెంటనే వారికి బేబీని అప్పగించాం. వాళ్ళు మాకు ఇచ్చిన ఫిర్యాదు మీద తల్లిదండ్రులు ఎవరైతే ఎంక్వైరీ చేసి దాని మీద చట్టపరమైన చర్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి 8 ఏళ్లైంది. అయినా ఇంకా చాలా విభజన సమస్యలు వెంటాడుతున్నాయి. ఏపీలో విలీన మండలాల్లో జనం బాగోగులు పట్టించుకోవట్లేదు. దాంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనం అవస్థలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, విఆర్పురం, చింతూరు, కూనవరం మండలాలను పూర్తిగా, భద్రాచలం రెవెన్యూ గ్రామంలో కొంత భాగం, బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలను ఆంధ్రలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం చేశారు. విలీన గ్రామాల సమస్యలు పరిష్కరించకపోవడంతో ఇప్పటికీ భద్రాచలం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని జనం ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఆంధ్ర సరిహద్దుగా ఉన్న భద్రాచలంను అడ్డగోలుగా విభజించారు. పట్టణంలోనే ఉన్న రాజుపేట కాలనీలో ఒక సగాన్ని, శ్రీరామనగర్ కాలనీని ఆంధ్రలో విలీనం చేశారు. దాంతో అక్కడి జనం ఇబ్బందులు పడుతున్నారు.
ఐదు మండలాలతో పాటు భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం పంచాయతీలను ఏపీలో చేర్చారు. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందిన 900 ఎకరాల భూములు కూడా ఏపీలోనే ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటుపైనే దృష్టి పెట్టిన తెలంగాణ నేతలు భద్రాచలం సమస్యను పట్టించుకోలేదు. ఆంధ్ర పాలకులు మాత్రం గోదావరి నీటి పంపకాలు, పోలవరంతో కావాల్సిన స్థలం లాంటివి దృష్టిలో పెట్టుకుని భద్రాచలాన్ని ముక్కలు చేశారని జనం మండిపడుతున్నారు. కనీసం చెత్త వేసేందుకు కూడా స్థలం లేక భద్రాద్రివాసులు ఇబ్బంది పడుతున్నారు. భద్రాచలం పట్టణానికి అనుకున్నటువంటి 5 గ్రామ పంచాయతీలు కన్నాయిగూడెం, ఎడపాక, పిచ్చలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఈ 5 పంచాయతీలు కూడా పోలవరం ముంపు లేకపోయినప్పుడు కూడా ఇక్కడ ముంపు లేదు. ఈ ప్రాంతాలు 5 పంచాయతీలు ముంపు లేనప్పుడు కూడా 5 పంచాయతీల్లో ఉన్నటువంటి ఈ జనాన్ని బలవంతంగా అర్ధరాత్రి పూట లాక్కపోయి ఆంధ్రా విలీనం చేశారు. తద్వారా ఈ ప్రాంతం నష్టపోతూ ఉంది. తక్షణం ఈ ప్రాంతం బాగుపడాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, విద్య వైద్య సౌకర్యాలు ఈ ప్రాంతంలో రావాలన్నా, పేదవాళ్ళు ఇల్లు కట్టుకొని నివసించాలన్నా, ఈ ప్రాంతం ఇంకా ముందుకు పోవాలంటే, భద్రాచలం అభివృద్ధి కావాలంటే ఈ 5 గ్రామ పంచాయతీ తెలంగాణకు ఇవ్వాల్సిందే. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో సీఎం కేసీఆర్ భద్రాచలంను అన్యాయంగా విభజించారని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దలకు కూడా చెప్పారు. ఆ తర్వాత ఈ సమస్య మూలన పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రికి 100 కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పుడు యాదాద్రిలాగా మంచి భవిష్యత్ ఉంటుందనుకున్నారు ఇక్కడి జనం. కేసీఆర్ మాత్రం ఇప్పటికీ ఆ హామీ నెరవేర్చలేదు. పైగా పోలవరం ముంపు సమస్య తేలితే గాని భద్రాచలంలో అభివృద్ధి జరగదంటూ చర్చలు నడుస్తున్నాయి. అయితే చింతూరు, వియార్పురం, కూనవరం, ఎటపాక మండలాలను ఏపీలోని పాడేరు జిల్లాలో కలుపుతుండడంతో విలీన మండల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. తమను తిరిగి తెలంగాణలో కలపాలని ఆందోళన మొదలుపెట్టారు. మేమంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలుగా మేము ఏం పాపం చేసుకున్నాం, అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి, భద్రాచలం పట్ల చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. వెంటనే అటు జగన్ ప్రభుత్వం కానీ ఇటు కేసీఆర్ ప్రభుత్వం కానీ మోడీ గారు మొత్తం పూనుకొని ఈ గ్రామ 5 గ్రామ పంచాయతీలు ఏమైనా భద్రాచలంలో కలపడం ద్వారా భద్రాచలం అభివృద్ధికి ప్రభుత్వాలు పాటుపడాలని మేము కోరుతున్నాం. 5 విలీన గ్రామ పంచాయతీలను తెలంగాణలో చేర్చాలంటూ అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్తో పాటు టీఆర్ఎస్ కూడా మద్దతిచ్చి రాస్తా రోకో బంద్ నిర్వహించారు. ఈ విభజన సమస్యను పరిష్కారం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఈ నెల 17న ఢిల్లీలో విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీల నేతలు ఐక్యంగా వ్యవహరించి భద్రాచలం సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారం అయ్యేలా చూడాలని ఇక్కడి భద్రాద్రి జనం కోరుతున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.